భారత నేవీ ఒక భారీ సంచలనాన్ని సృష్టించింది. ఒక ఫక్త్ హాలీవుడ్ సినిమా, మన భాషలో చెప్పుకోవాలంటే రాజమౌళి సినిమా లెవెల్లో ఒక భారీ క్లైమాక్స్ని చేపట్టిన ఇండియన్ నేవీ సంచలనాన్ని సృష్టించింది. ఇంటెన్స్ ఆపరేషన్ అంటారు దీన్ని. ఇది చాలా సక్సెస్ఫుల్గా పూర్తి చేసింది ఇండియన్ నేవీ. అసలు ఏమైంది? భారత నౌకల్ని దోచుకోవడానికి వచ్చినటువంటి హైజాకర్లు ఎవరు? సముద్ర దొంగలు సముద్రంలో ఎక్కువగా ఉంటారు. వాళ్ళని నేవీ దళాలు చాలా తెలివిగా ప్లాన్డ్గా అడ్డుకున్నాయి. దొంగలు దోపిడీకి యత్నించిన నౌకలోని సిబ్బందిని కాపాడటంతో పాటు మొత్తం 35 మంది సముద్ర దొంగలను కూడా నేవీ అధికారులు అరెస్ట్ చేశారు. భారత నేవీ సాహసోపేతంగా చేసించిన ఈ ఇంటెన్స్ ఆపరేషన్కి దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. పశ్చిమ బెంగాల్లోని కోల్కతా సముద్ర తీరంలో సముద్ర దొంగలు ఎంవి రుయన్ అనే వాణిజ్య నౌకని హైజాక్ చేశారు. దీనిలో సొత్తుని దోచుకునేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఈ విషయం మీద సమాచారం తెలియడంతో హుటాహుటిన రంగంలోకి దిగిన భారత నేవీ దళాలు ఆపరేషన్ ఇంటెన్స్ చేపట్టి ఎంవి రుయన్ వాణిజ్య నౌకను స్వాధీనం చేసుకున్నాయి. అంతేకాదు, దానిలోని సిబ్బందిని కూడా రక్షించారు. అదే సమయంలో 35 మంది సముద్ర దొంగల్ని అరెస్ట్ చేశారు. భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ కోల్కతాకి వెళ్లిన ఇండియన్ నేవీ అధికారులు ఈ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేయడం గమనార్హం. దీనిలో భాగంగా ప్యాసింజర్ విమానం C-17 గ్లోబల్ మాస్టర్ నుంచి ధైర్యంగా పారాచూట్ సాయంతో సముద్ర ఉపరితలం మీద నేవీ కమాండోలు దూకారు. ఆ తర్వాత ప్రత్యేకమైన బోట్లో హైజాక్ అయిన నౌక వద్దకు చేరుకున్నారు. ఆ నౌకని దొంగల చెర నుంచి విడిపించడంతో పాటు సిబ్బందిని సురక్షితంగా కాపాడారు. హైజాక్కి గురైన నౌకలో 8 కోట్లకు పైగా విలువైన 37,800 టన్నుల సామాగ్రిని కాపాడారు. అదే సమయంలో నౌకని బందీలు సిబ్బందితో సహా ఇండియన్ పశ్చిమ తీరానికి తీసుకొచ్చారు. ఈ నౌకలో భారీ ఉక్కు ఉన్నట్టు పేర్కొన్నారు. వైమానిక నౌక దళాల ఉమ్మడి కార్యాచరణ శక్తి సామర్థ్యాల్లో విజయం ప్రదర్శిస్తోందని నేవీ తెలిపింది. అయితే నేవీ సాహసోపేతమైన ఈ ఆపరేషన్ సక్సెస్ కావడంతో దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ న్యూస్ చాలామందికి తెలియదు కాబట్టి ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి.